Agri gold bhumula vyavaharam lo itu ACB atu CAD mummara vicharana konasagistunnayi. Daryaptu samsthalu ninnitula vetalo unnayi. Ee nepathyamlo tellavarchamune YCP neta maji mantri Jogi Ramesh intipai ACB right chesindi. Sodala anantaram Jogi Ramesh kumarudu Jogi Rajeev nu ACB adhikarulu arrest chesi teesukellaru. Agri gold bhumula vyavaharam lo Jogi Rajeev A2 ga unnadu. Rajeev arrest tho Agri gold bhumula vyavaharam tho sambandham unna paluvaru prabhutva adhikarulu pararayyaru. CAD ACB brundala ninnitula kosam garistunnaru. Maji Mantri Jogi Ramesh nu kuda arrest chese avakasam unnattuga pracharam jarugutondi. Agri gold bhumula vyavaharamlo maji mantri Jogi Ramesh kumarudu Rajeev pai kesu namodaindi. ఈ కేసులో జోగి రాజీవ్ A2 గా ఉన్నాడు. A1 గా జోగి రమేష్ బాబాయ్, జోగి వెంకటేశ్వరరావు, A3 గా అడసుమిల్లి మోహన రామదాస్, A4 గా అడసుమిల్లి వెంకట సీత మహాలక్ష్మి, A5 గా గ్రామ సర్వేయర్ దేదీప్య, A6 గా మండల సర్వేయర్ రమేష్, A7 గా డిప్యూటీ తహసీల్దార్ విజయ్ కుమార్, A8 గా తహసీల్దార్ జాహ్నవి ఉన్నారు. Jogi Ramesh Kutumam Agri Gold Bhumulanu Cherabattindi. CAD Swadhinamlo unna Bhumulanu Darchaga Kabja Chesi, Appananga, 5 Kotla Paichiluku Sommu Chesukundi. NTR Jilla Ambapuram Gramamlo, RS number 69/2, Resurvey number 87lo, Agri Goldku Chendina, Sumaru 2300 Gajala Bhumi Plotla Roopamlo Undi. Dinni APCAD Swadhinam Cheskundi. Agri Gold Bhumulu Vivadamlo Undatanni Sakuga Teeskunna Jogi Kutumam ఈ భూములపై కన్నేసింది. జోగి రమేష్ బాబాయ్, జోగి వెంకటేశ్వరరావు, జోగి కుమారుడు జోగి రాజీవ్ కలిసి చెరో 1000 గజాలకు పైగా భూమిని తమ పేరిట రాయించుకున్నారు. నిందితుల్లో జోగి రమేష్ కుటుంబ సభ్యులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఇందులో జోగి వెంకటేశ్వరరావు A1 గా, జోగి రాజీవ్ A2 గా ఉన్నారు. ఈ కేసులో పలువురు అధికారులు ఇప్పటికే సస్పెండ్ అయ్యారు. ఇప్పటికే CAD 9 మందిపై కేసులు నమోదు చేసింది. ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రమేష్, మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ అరెస్ట్ నేపథ్యంలో ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న పలువురు ప్రభుత్వ అధికారులు ఉలిక్కిపడ్డారు. తమ పాత్రపై కూడా స్పష్టమైన ఆధారాలు దొరికాయి అనే సమాచారం అందడంతో వాళ్ళంతా కూడా అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో కుంభకోణంతో సంబంధం ఉన్న ప్రభుత్వ అధికారులను అరెస్ట్ చేసేందుకు అటు సిఐడి ఇటు ఏసీబీ బృందాలు గాలింపు చేపట్టిన పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. ఏదైతే సిఐడి స్వాధీనంలో ఉన్న అగ్రి గోల్డ్ భూములు ఏవైతే ఉన్నాయో వాటికి సర్వే నెంబర్లో మార్పు చేసి రిజిస్టర్ చేయించుకొని విక్రయించిన అంశంలో జోగి కుటుంబీకుల పాత్ర పైన గతంలో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలన్నిటిపైన విచారణ జరిపిన ఏసీబీ అధికారులు దీంట్లో ఈ కేసులో వచ్చేసరికి జోగి రమేష్ బాబాయ్ ఎవరైతే ఉన్నారో జోగి వెంకటేశ్వరరావును, అతను A1 ముద్దాయిగా, జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ను A2 గాను, అదేవిధంగా A3గా అడుసుమల్లి మోహన్ రామ్ దాస్ అంటే సర్వే నెంబర్లకు సంబంధించిన 88 సర్వే నెంబర్లు భూమి ఉన్న వ్యక్తి, అదేవిధంగా A4గా అడుసుమల్లి వెంకట సీత మహాలక్ష్మిని నిందితులుగా గుర్తించి ఆ మేరకు FIR లో వాళ్ళని నిందితులుగా చేర్చారు. అయితే ఈ భూ మార్పిడి వ్యవహారంలో 87 సర్వే నెంబర్లో ఉన్న భూముల్ని 88 సర్వే నెంబర్లుగా ఉన్నట్టు చూయించి ఈ కుంభకోణానికి సహకరించిన రెవెన్యూ అధికారులు ఎవరైతే ఉన్నారో గ్రామ సర్వేయర్ దేదీపి అని A5 నిందితురాలుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. అదేవిధంగా A6 గా మండల సర్వేయర్ రమేష్, A7 నిందితులుగా డిప్యూటీ తహసీల్దార్ విజయ్ కుమార్, A8గా తహసీల్దార్ జాహ్నవిని గుర్తించి ఆ మేరకు FIR నమోదు చేశారు. సో ఈ నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజామున 5 గంటలకు ఈ భూకుంభకోణంలో కీలక పాత్రధారైన జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ని అరెస్ట్ చేసేందుకు సిఐడి అధికారులు అన్నింటికి వెళ్ళేసి సోదాలు నిర్వహించారు. ఆ సోదాల్లో కీలక పత్రాలు కూడా లభ్యమైన పరిస్థితి కూడా కనిపించింది. ఈ నేపథ్యంలో ఆ పత్రాలను స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు జోగి రాజీవ్ని అరెస్ట్ చేసి విజయవాడ
ఏసీబీ కోర్టుకు తరలించారు, ఏసీబీ కార్యాలయానికి తరలించారు. సో ఈ నేపథ్యంలో మిగతా పాత్రధారులు ఎవరైతే ఉన్నారో, ఇంకా ఏడుగురు అరెస్ట్ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపడతా ఉన్న నేపథ్యంలో మిగతా నిందితులతో పాటు ప్రభుత్వాధికారులు ఎవరైతే ఉన్నారో, మండల సర్వేయర్ కావచ్చు, డిప్యూటీ తహసీల్దార్ కావచ్చు, తహసీల్దార్ కావచ్చు, వీళ్ళంతా కూడా పరారీలో ఉన్నట్టు గుర్తించారు. సో పరారీలో ఉన్న వాళ్ళు ఎక్కడ ఉన్నారో అనే అంశానికి సంబంధించి అటు సిఐడి అధికారులు ఇటు ఏసీబీ అధికారులు లోకం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. సో వాళ్ళ ఆచూకీ లభ్యమైన వెంటనే అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలని అధికారులు రంగంలో దించారు. ప్రస్తుతం వచ్చేసరికి ఈ కేసు దర్యాప్తులో ప్రస్తుతం గుర్తించిన నిందితులందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళని విచారణ చేసిన తర్వాత మిగతా పత్రదారులకు సంబంధించి కూడా వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి సమాయత్తం అవుతున్నారు. ఈ నేపథ్యంలో వీళ్ళందరూ అరెస్టులు పూర్తయ్యి విచారణ అనేది కూడా పూర్తయితే ఖచ్చితంగా మాజీ మంత్రి జోగి రమేష్ పాత్రపై కూడా ఆధారాలు దొరుకుతాయి. ఈ ఆధారాలు దొరికిన తర్వాత దీంట్లో జోగి రమేష్ ను కూడా నిందితులుగా చేర్చే అవకాశం అయితే ఉందని చెప్పేసి ఏసీబీ అధికారులకు సమాచారం అవుతుంది. ప్రస్తుతం ఏదైతే పూర్తి స్థాయి ఆధారాలు దొరికిన నేపథ్యంలో 8 మందిని నిందితులుగా చేర్చాము. వాళ్ళ పాత్ర పైన స్పష్టమైన ఆధారాలు లభ్యమైనవి. కేసు దర్యాప్తు తదుపరి దశలో మిగతా వాళ్ళ పాత్ర పైన సంబంధించి కూడా విచారణ జరుగుతుంది. ఆ విచారణలో ఆధారాలు లభ్యమైన వరకు మిగతా వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుంటామని చెప్పేసి ఏసీబీ అధికారులు చెప్తా ఉంటారు. సృజన రైట్, థ్యాంక్ యూ రమేష్.